సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ ఉంటారు అలా తన భక్తులను చల్లగా చూడటం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు అలాంటి అవతారాలలో హైగ్రీవ అవతారం ఒకటి పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు ఉండేవాడు గుర్రం తలను కలిగిన హైగ్రీవుడు బ్రహ్మదేవుడు గురించి కఠోర తపస్సు చేశాడు తన ఆకారాన్ని పోలిన వారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు వరగర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానా రకాలుగా హింసించసాగాడు దాంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు యోగ నిద్రలో ఉన్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుని సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చదపొరుగుగా మారి వింటి తాడును తెంపాడు వింటి తాడు కారణంగా విల్లు పైకి ఎగదనడంతో శ్రీ మహావిష్ణువు తలా సరైన నుంచి వేరైపోయింది ఇక అప్పుడు ఏం చేయాలో తోచక పరాశక్తిని వేడుకుంటే ఆ తల్లి అశ్వముఖాన్ని మహావిష్ణువు కతికించమని చెప్పిందట ఆ అమ్మ చెప్పినట్టుగా దేవతలు చేయగా హైగ్రీవ అవతారుడైనాడు మహావిష్ణువు ఆ పైన ఆ వేదాలను అపహరించిన హైగ్రీవుడను రాక్షసునితో పోరాడి మహావిష్ణువు విజయం సాధించాడు రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హైగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల శ్రీ మహావిష్ణువుకు దారపోశారు ఈ కారణంగానే స్వామి విద్యలకు అధిపతిగా జ్ఞానప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు స్వామివారి అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్యా విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి విద్యార్థులకు జ్ఞానప్రదాత గుర్రం శిరస్సును పొందిన నారాయణకి సమస్త దేవతలు తమ జ్ఞానశక్తిని ధారపోస్తారు దాంతో హైగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడుతాడు అసురు సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది నారాయణుడు హైగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హైగ్రీవుడిని ఆరాధిస్తారో వాళ్ళకి జ్ఞానశక్తి కలిగి విద్యను రాణిస్తారని విజయంతో పాటు సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనిని అయిన పార్వతీదేవి పలుకుతుంది ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలను అందుకుంటున్నాడు అందువలన విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవ స్వామిని ఆరాధిస్తూ ఉండాలి ఆయన అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తూ ఉండాలి జ్ఞానం ఆనందం మూర్తిభవించిన స్వరూపం హయగ్రీవుడు నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వ విద్యలకు ఆధారభూతమైన విద్యాధి దేవత హయగ్రీవునకు నమస్కారము అశ్వముఖముతో మానవ శరీరముతో వామాంకమున శ్రీలక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో చతుర్భుజాలతో శంఖచక్ర చక్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణ్ణి హైగ్రీవ్ అవతారాన్ని చూసిన దేవతలందరూ చేతులెత్తి మొక్కారు ఈ అవతారాన్ని కొలిచిన వారికి జ్ఞానం అపారంగా కలుగుతుందని పురాణ వచనం ఈ తండ్రిని కొలవడం వల్ల విద్యార్థులకు విద్యనే కాదు అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుంది భూ వివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించబడతాయి శత్రు వినాశనం కూడా జరుగుతుంది ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు హయగ్రీవ ప్రస్తావన దేవీ పురాణం స్కాంద పురాణం శ్రీమద్ భాగవతంతో పాటు ఆగమశాస్త్రాల్లో హయగ్రీవుని ప్రస్తావన ఉంది వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతి నాడే ప్రారంభిస్తారు విద్యార్థులందరూ ఈ రోజున హయగ్రీవుని అర్చించాలి లౌకిక పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హైగ్రీవార్చన ఫలకరం హైగ్రీవ జయంతి రోజున స్వామివారిని షోడోపచారాలతో అష్టోత్తరాలతో పూజించాలి హైగ్రీవునకు యాలకలు ప్రీతికరమైనవి యాలకులు మాలను ధరింపజేసి శనగలు గుగ్గిళ్లను తయారు చేసి నివేదించాలి మరియు తెల్లని పువ్వులతో పూజించాలి మరీ ఎక్కువ వాసన కలిగించే పుష్పాలతో పూజించకూడదు ఇలా శ్రావణ పౌర్ణమి నాడు హైగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్టం పిల్లలున్న ఇంట హైగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి ఉన్నత విద్యను అందిస్తుంది సకలైశ్వర్యాలను కలిగించే హైగ్రవ పూజ చేయడానికి స్త్రీ పురుష తారతమ్యం లేదు కానీ ఈరోజు ఉప్పు లేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి సరస్వతికి గురువు సరస్వతీదేవి వేదవ్యాసుడు హైగ్రీవుని విద్యాశక్తి సముపాదించారని హైగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు హైగ్రీవోపాసన వాక్ శక్తిని విద్యాశక్తిని జ్ఞానశక్తిని సిద్ధింపజేస్తుంది అందుకే శుద్ధ పూర్ణిమ నాడు హైగ్రీవారాధన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది విశ్వశ్రేయదాయకమైన వేదాలను రాక్షసుల చేతిలో పడనీయక హరియే హైగ్రీవునుగా అవతరించిన ఈ రోజు మనం కూడా హైగ్రీవుని పూజించి ధర్మ సంస్థాపనకు మనవంతు నిందాం తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు స్వామివారి అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి ఈ రోజున లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామిని పూజించడం వలన విద్యా విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి లోకా సమస్త సుఖినో భవంతు ఓం నమో హైగ్రీవ దేవాయనమూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి